ఇప్పుడు మనకు ఫోర్త్ వన్ ఏమిచ్చిండు, సాల్వ్ 6p + 5 = 9p - 10 వితౌట్ ట్రాన్స్పోజింగ్ అన్నాడు. ట్రాన్స్పోజింగ్ అంటే ఏంది, ఈతలు అదే లెఫ్ట్ వి రైట్ కి పంపించొద్దు, రైట్ వి లెఫ్ట్ కి పంపించకుండా ఆన్సర్ కావాలంటుండు. ఎట్లా అడుగుతా అట్లా చేద్దాం, మ్యాథ్స్ ఏమని వేయచ్చు కదా. సో సొల్యూషన్ గివెన్ దట్ ఏమిచ్చిండు, 6p + 5 = 9p - 10. ఇప్పుడు ఏం చేయాలి, ట్రాన్స్పోజింగ్ కాదన్నాడు కదా. సో నేను ఏం చేసాను అంటే 9p ఇది పెద్దది కదా, సో ఇక్కడ ఏం చేద్దాం, ఈ -10 ఎగరగొడదాం. సో యాడింగ్ 10 ఆన్ బోత్ సైడ్స్, సో 6p + 5 + 10 9p - 10 + 10 -10 + 10 0, 6p + 5 + 10 ఎంత, 15, 9p. ఈడేముంది 9p కదా, ఈడేముంది 6p ఉంది. సో నేను ఏం చేస్తా, పీని ఎలా కొడతా, ఎలా కొడదామండి, ఇంట్లోకే ఎలా కొట్టడు కాదు, ఇది జీరో చేయాలి. సో సబ్ట్రాక్టింగ్ 6p ఆన్ బోత్ సైడ్స్ అప్పుడు ఏమవుతుంది, 6p + 15 సబ్ట్రాక్టింగ్ కాబట్టి మైనస్ సింబల్, 9p - 6p +6p - 6p క్యాన్సల్, 15 = 3p. పీ వాల్యూ ఏముండాలి, ఎప్పుడైనా మనకి 1p ఉండాలి కదా, సో ఇక్కడ 3 ఉంది. సో నేను ఏం చేస్తా, డివైడ్ బై 3 ఆన్ బోత్ సైడ్స్, సో 15/3 = 3p/3. 3 1s 3 1s 5 5 = p p = 5 వచ్చేసింది. ట్రాన్స్పోజ్ చేయకుండా వచ్చేసింది. గిట్ చేసే ఎన్ని మార్కులు, 2 మార్క్స్.